నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియచేసేటువంటి అంశము సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి అన్నప్పుడు, ఇది ఇంతకు మునుపు కూడా చాలాసార్లు తెలియజేయడం జరిగింది, కానీ మళ్ళీ కొత్త సంవత్సరం సందర్భంగా తెలియచేయటం అన్నమాట. సంకష్టహర చతుర్థి అనంటే ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి. రాత్రిపూట చవితి చంద్రుడు తప్పకుండా ఉండేటువంటి తిథినే చవితి అంటే సంకష్ట చతుర్థిగా భావిస్తాము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఉదయం పూట తదియా తిథి ఉండి మరి సంకష్ట చతుర్థి అని క్యాలెండర్లు ఇచ్చారేంటమ్మా మీరు చెప్పారు అనుకుంటూ ఉంటారు. రాత్రిపూట చవితి తప్పనిసరిగా ఉండాలన్నమాట, చవితి చంద్రుడు రావాలి. కాబట్టి ఏంటంటే ఈ సంకష్ట చతుర్థి నాడు చాలా సింపుల్గా చేయవలసినటువంటి ప్రక్రియలు, కనీసం ఒక 21 నెలలు. ఎందుకు 21 నెలలు అంటే నెలకు ఒక్కసారి వస్తుంది సంకష్ట చతుర్థి అనేది, పౌర్ణమి వెళ్ళిపోయిన చవితి తిథి. అయితే ఈ కనీసం 21 నెలలు అనేది కనుక అనుకొని ఈ ప్రక్రియని ఆచరిస్తే తప్పకుండా 21 నెలల లోపుగా అద్భుతమైన ఫలితాలు అనేది చూడగలుగుతారు. ఒక రాగి చెంబు తీసుకొని, చాలా చిన్నదైనా సరే రాగి చెంబు నిండా బియ్యం పోసి దానిపైన ఒక తమలపాకు పెట్టి, తమలపాకు పైన హరిద్ర గణపతి, హరిద్ర అంటే పసుపు, పసుపుతో చేసినటువంటి గణపతిని పెట్టి చక్కగా బొట్టి పెట్టి, ఆ తర్వాత వడపప్పు పానకము కూడా రెడీ చేసి పెట్టుకొని కొంచెం కొంచెంగా అయినా సరే అది రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గణపతికి ఉండ్రాళ్ళు అంటే ప్రీతికరం, అందుకని చక్కగా ఉండ్రాళ్ళు కూడా చేసి పెట్టుకొని, చాలా సింపులేనండి ఉండ్రాళ్ళు చేయటం కూడా, మన బియ్యపు రవ్వ అనేది చేసి పెట్టుకొని కొంచెం నీళ్లు పోసి ఎసరు పెట్టుకొని అందులో కాస్త ఉప్పు వేసి పచ్చిశనగపప్పు జీలకర్ర వేసి అవి మరిగిన తర్వాత ఈ బియ్యపు రవ్వ వేసి చక్కగా తిప్పేసి ఆ తర్వాత ఉండ్రాళ్ళు చుట్టడం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. చాలా సింపుల్ ప్రక్రియ ఇది ఆచరించటం కూడా. కనీసం 21 ఉండ్రాళ్ళు చేయాలి, లేక అంతకు మించి ఉండవచ్చు కానీ కనీసం 21 క్వాంటిటీ ఉండాలి. అది ప్లేట్లో రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత గణపతిని ఆరాధించాలి. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. గణపతి సహస్రనామాలు కావచ్చు, గణపతి అష్టోత్తరం కావచ్చు, అది ఏది మేము చదవలేమమ్మా అనుకుంటే ఓం గం గణపతయే నమః ఈ మూల మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించటము, కొబ్బరికాయ కొట్టటము, చక్క ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నైవేద్యం పెట్టటము, హారతి ఇవ్వటము, ఈ విధంగా చేయాలి. అయితే రాత్రిపూట ఈ ప్రక్రియని ఆచరిస్తారు. సాయంత్రం పూట సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రక్రియను చేస్తారు. ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పేసి పెద్దలు తెలియచేయటం జరిగింది. ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేయాలి అని. ఉదయం మరి మేము ఉండలేమమ్మా అని అనుకుంటారనుకోండి, అంటే కొంతమంది టాబ్లెట్స్ మింగేవాళ్ళు ఉంటుంటారు కదా, సహజం టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది, మరి ఆరోగ్యం మహాభాగ్యం. అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా సింపుల్గా అల్పాహారము అనేది స్వీకరించవచ్చు. గురించి చక్కగా తెలియజేసినట్టుగా ఈ ప్రక్రియ అనేది ఆచరించండి. కనీసం 21 నెలలు ఆచరిస్తే తప్పకుండా భగవదానుగ్రహం వలన 21 నెలల లోపుగా శుభవార్తలు వినటము అనేది జరుగుతుంది. ఎటువంటి కష్టమున్నా తీరిపోతుంది తప్పకుండా. అంటే సంకష్టహర చతుర్థి అంటేనే దాని అర్థం కష్టాలను తీర్చేటువంటి గణపతి అని అర్థము. ఎటువంటి కష్టమైనా సరే భగవదానుగ్రహం వలన తీరుతుంది. నమ్మకం, భక్తి, శ్రద్ధ, విశ్వాసంగా ఆచరించండి. తప్పకుండా భగవంతుడి కృపకు ప్రీతిపాత్రులు అవుతారు. మనసులో ఉన్నటువంటి కోరిక, సంకల్పము అనేది నెరవేరుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.